ఆ దిక్కుమాల కుక్క మొహానికి చలాకళ్ళ జోడెందుకురా చావటాన్ని. ఆలోచించగా ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్తా చేశావంటే ఇక చస్తేరికి పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం కాయబోతుంది చూసుకో. రండి అల్లుడు గారు. అలా పడిపోయినట్రా? శుభం గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు, గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అర్థం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదులేండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రాదేమ్మండి, కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. నాకనవసరం. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లను ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు, పాలకోవాలిందిగా. ఇవాళ లేవలేదే, లేచి ఉంటాను. మర్యాదగా నా గడప దాటండి. పోండి. లెస్స బలికితిరి, పిల్లల మనసు తెలుసుకుని మసలుకొనుట పెద్దల కర్తవ్యం. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి, అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యం అందుకునుట మాకెంతయో ముదావకము. తమరు కాసింత నిశివర్ణో స్నోతకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండిది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్న మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణో స్నోతకమును ఆంగ్లమున కాఫీ ఎందురు, అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాలు కావాలి ఎందుకులేండి? వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. ఎవరి ఇతడు? సునక లక్షణ సంజాతులు వెళ్ళనున్నాడు. ఒట్టేసి చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలు ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే, నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరే సరే, ఈ శుభలగ్నమున మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. త్వరగా కానివ్వే, నీ పాద పూజ అవతల పొలం వెళ్ళాలి. ఆ ఏడుపేమిటి? అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అయ్యా. అది కాదండి అయ్యా, ఇవాళ అది పోయిన రోజు. బతుకునన్నాళ్ళు అది నాకు బడిత పూజ చేసిందే తప్ప ఇలా ఒక్కరోజైనా పాద పూజ చేయలేదండి అయ్యా. బడిత పూజ అంటే ఏమిటండి? నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో, ఇన్నేళ్ళు నువ్వు సంపాదించిన పుణ్యమంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది. కూర్చో బాబు, కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి, మీరిది కాస్త రుచి సులువు అమ్మ ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడ్డానికి వీల్లేదు, అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే, కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టరే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ, నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే నింగి రుచి అని కాదు, అది వేరు. ఏమిటి, మీకు వడపప్పు అంటే ఇష్టమా?
నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తిన్నారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం. మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. వస్తానా వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా, ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా, మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట అడగటం చెన్నాలుగా. గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపరికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమను నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా, పాపం ఎండను పడి వచ్చినట్టున్నావు. కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్ళు పేకమేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటొచ్చాను. చూడాబాయ్, అసలు ప్రేమ అనేది ఎందుకు చూశావు? పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశ్యం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు, ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్? హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెళ్ళలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిపత్తో దీనికి? నాకు పాద పూజ అయిందే, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. ముగ్గురు పెళ్ళాలంటే ఇలాగా ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే.